తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపడు నియోజకవర్గం రౌతులపూడి మండలం. తూర్పుగోదావరి జిల్లా రౌతులపూడి మండలం బలరాంపురం మరియు రౌతులపూడి గ్రామంలో గ్రామ సచివాలయాలు ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేసీ లక్ష్మీషా, ప్రత్తిపడు నియోజకవర్గ శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్రప్రసాద్ విచ్చేసి సచివాలయం ప్రారంభించారు. అనంతరం బంగారుపేట గ్రామానికి చెందిన నాడు నేడుకు చెందిన ప్రాథమిక ప్రైమరీ స్కూల్ను ప్రారంభించారు. ప్రతి గ్రామ సచివాలయంలో 10 మంది ఉద్యోగస్తులు ఉంటారని, జిల్లాలో మొత్తం 1270 మంది సచివాలయం సిబ్బందిగా పనిచేస్తున్నారని జాయింట్ కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. జిల్లాలో 60% సచివాలయం పూర్తయ్యాయని, మిగతావి 40% 6 నెలల్లో పూర్తి అవుతాయని ఆయన అన్నారు. ప్రతి సచివాలయంలో 1 లైబ్రరీ, హెల్త్ సెంటర్స్, ఆర్బీకే ప్రతి గ్రామంలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండాలని సచివాలయాలు సీఎం జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేయడం జరిగిందని, అలాగే సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన అన్నారు. ప్రత్తిపడు నియోజకవర్గ శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్రప్రసాద్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అందుబాటులో ఉండాలని సచివాలయాలు ఏర్పాటు చేయడం జరిగిందని శాసనసభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బలరాంపురం సర్పంచులు దాసరి తాతాజీ, రౌతులపూడి సర్పంచ్ కటారి అచ్చమ్మ, బంగారుపేట సర్పంచ్ మాదసు దొంగబ్బాయ్, వాసిరెడ్డి భాస్కర్ బాబు, జడ్పీటీసీ అభ్యర్థి గొలుచిన దివానం, పులిమధు, తహసీల్ ఏఏ అబ్బాస్, ఎంపీడీఓ ఎస్వి నాయుడు, ఇంజనీర్లు కె వెంకటేశ్వర్లు, ఎస్ మురళి, పంచాయతీ సెక్రటరీ జక్కా వెంకట్రావు, సచివాలయం సెక్రటరీ జాట్ల సామిత్రి తదితర వైఎస్ఆర్ నాయకులు, సర్పంచ్లు పాల్గొన్నారు. కావాల్సిన మెన్ మెటీరియల్, మెషిన్ మనీ ప్రతి ఒక్కటి గవర్నమెంట్ ఎప్పటికప్పుడు అందుబాటులో పెట్టాలి కాబట్టి ఇది ఒక విప్లవమైన చుట్టుకోవచ్చు. మనం ప్రతి గ్రామంలో ప్రతి రెండు వేల కుటుంబాలకి ఒక సచివాలయం రావడం, సచివాలయం కాకుండా నాడు నేడు స్కూల్స్ కావచ్చు, అలాగే యూనిట్స్ కావచ్చు వస్తున్నాయి. ఇదే కాకుండా వచ్చే కాలంలో గోడౌన్స్ కూడా అందుబాటులో తీసుకోవడానికి, అగ్రికల్చర్ పంటలు ఏదైతే వస్తాయో అవి కూడా స్టోరేజ్ చేసుకోవడానికి గోడౌన్స్ కూడా అందుబాటులో తీసుకురావడానికి ప్రతి గ్రామంలో ఇక్కడ ప్రణాళిక జరుగుతూ ఉంది. సో ఇది ఒక మంచి పరిణామం. ప్రతి గ్రామాల్లో సచివాలయాలు ఇంకా వస్తున్నాయి కాబట్టి ప్రత్యేకం ఈ సచివాలయాన్ని చేసుకుని గవర్నమెంట్ చేస్తున్న దాదాపు 800 సేవలు సచివాలయం ద్వారా ప్రభుత్వం ప్రజలకు అందించడం జరుగుతూ ఉంది. సో వాళ్ళ ఇంటి వద్దకే సేవలు తీసుకెళ్లే కార్యక్రమంలో ఇది ఒక మంచి పరిణామాన్ని భావిస్తున్నాము. ఇది దీంతో బాగా చదువుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మన ప్రతిపా నియోజకవర్గం రౌతులపూడి మండలంలో గౌరవ అధికారులు అయినటువంటి జాయింట్ కలెక్టర్ గారు లక్ష్మీశా గారి చేతి గ్రామ సచివాలయాలు పూర్తి చేసుకున్నటువంటి వారికి మన ప్రతిపా నియోజకవర్గంలో ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియపరుచుకుంటా ఉన్నాను. మరి రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణస్వీకారం గారు చేశాక ఈ రోజున ప్రతి గ్రామంలోనే కూడా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి అన్ని సంక్షేమ పథకాలు కూడా, జగనన్న పథకాలన్నీ కూడా ప్రజలకు అందియాలన్న ఆలోచనతో వాళ్ళ వ్యవస్థని సమూలంగా మార్పు తీసుకున్నారు. అందులో భాగంగా మన నియోజకవర్గంలో మరి 4 మండలాల్లోని కూడా 74 సచివాలయాలు, 74 రైతు భరోసా కేంద్రాలు, అలాగే వెల్నెస్ సెంటర్స్, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్స్ ఇవన్నీ కూడా మంజూరు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా గ్రామస్థాయిలో ప్రజలకి, ప్రతి పౌరుడికి కూడా సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆలోచనతో ఈరోజునే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు